మా బాధ మా ఆవేదన ఎవరైనా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇవాళ ప్రకటన తర్వాత కూడా ఒక ముఖ్యమంత్రి ఒక పిసిసి ప్రెసిడెంట్ అందరం కూడా ఏకవాక్య తీర్మానంతో మేము కలిసి ఉండాలి అని చెప్పి ఢిల్లీకి ఇచ్చినటువంటి ధైర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు ఉత్తర్వు ఇస్తాడా? ఉత్తర్వు వైఎస్ఆర్ సిపిఎం వెళ్ళి కాదయ్యా మేము గతంలో ఇచ్చిన ఉత్తర్వు తప్పు, మేము తప్పు చేసాం గతంలో, ఇప్పుడైనా కలిసి ఉండాలంటారా అనరు. మీరు కూడా ఇటువంటి స్వార్థంగా ఇక్కడ పెట్టి గుంటూరు నగర జిల్లా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్న వ్యక్తులు అనగా మీరు అడుగుతారని నమ్మకం. మీ మీద చాలా గౌరవం. ఇక్కడైతే ఎంత గట్టిగా అడిగారో మీరు అక్కడ అడగాలని చెప్పి, మీకు అడిగే శక్తి ఆ భగవంతుడు మీకు కలగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాం. ప్రజలు మరి కూచిపూడి విజయమ్మ గారిని మాట్లాడవలసిందే కోరుతాం. ప్రకటనలో కూడా మార్పు తీసుకురండి, మీరు పునరాలోచించుకోవాలనేటటువంటి ఆలోచన కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా రిలే నిరాధ్యక్షులు మూడో రోజుకు చేపట్టడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ప్రకటన వచ్చిన తర్వాత గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున బంధు కార్యక్రమం కానివ్వండి, ప్రతిరోజు పట్టుశ్రీరాముల విగ్రహం దగ్గర కానివ్వండి, మనం ఈ ఆలోచనల ప్రకారం పార్టీ పరంగా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. దురదృష్టం, మరి ఆ రోజున జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానివ్వండి, ఏ రోజు కూడా ఈ రాష్ట్రాన్ని మొక్కలు కావాలనే ఆ రోజు ప్రయత్నం జరిగినా కాదు. తెలుగు భాష మాట్లాడే వాళ్ళంతా కూడా ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజు ముల్కీ విధానానికి కూడా వ్యతిరేకించి పార్లమెంట్ లో మాట్లాడినటువంటి విధానం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. అయితే ఈ రోజున రాష్ట్రంలో అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ, యువజన శ్రామిక రైతు సంక్షేమ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, టిఆర్ఎస్ పార్టీలు అన్ని కూడా రాష్ట్రాన్ని మొక్కలు చేయండి, రాష్ట్రాన్ని తెలుగు భాష మాట్లాడే వాళ్ళని మొక్కలు చేయండి అని చెప్పి ఉత్తరాలు ఇవ్వటం జరిగింది. ఉత్తరాలు ఇవ్వటమే కాదు, అఖిల పక్ష సమావేశాలు పెడితే అఖిల పక్ష సమావేశాల్లో కూడా ఎంత దుర్మార్గం మాట్లాడతారంటే, ఓ కాంగ్రెస్ వాదులారా, ఓ కాంగ్రెస్ ప్రభుత్వవాదులారా, మీ మెడలు వంచి తెలంగాణను తీసుకుంటాం, మీ మెడలు వంచి ఈ యొక్క రాష్ట్రాన్ని ముక్కలు చేస్తామని చెప్పి మాట్లాడినటువంటి పెద్దలు ఎవరయ్యా అంటే, ఈ తెలుగుదేశం పార్టీ, ఈ యువజన శ్రామిక రైతు సంక్షేమ పార్టీ అనేటటువంటి విషయాలు ఈ సందర్భం గుర్తుచేస్తా ఉన్నాం. మరి ఒకసారి మనం చరిత్ర తీసుకుంటే, ఈ యొక్క తెలంగాణలో మొదటి నుంచి కూడా మేము ఈ ప్రాంతంతో కలిసి ఉన్నాం. ఏదైతే ఈ రోజున సీమాంధ్ర ఉద్యమంలో కారులంతా కూడా కలిసి ఉండాలనేటటువంటి ఉద్యమం చేస్తా ఉన్నారో, వాళ్ళు కూడా మేము మీతో కలిసి ఉండం, మమ్మల్ని ఇడగొట్టండి, మేము మీతో పాటు ఉన్నాం అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తా ఉన్నారు. సకల జల్ని సమ్మె చేస్తా ఉన్నారు, ఉద్యోగస్తులు సమ్మె చేస్తా ఉన్నారు, మళ్ళాగే విద్యార్థిని విద్యార్థులు అక్కడ బంధువులు కాల్పులు చేస్తా ఉన్నారు. వాళ్ళ భాష ప్రకారం దాదాపుగా 1000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారనేటటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది ఒక సున్నితమైన అంశం. ఇవాళ ఏదో ఇవాటికో నిన్నటికో రేపటికో పరిష్కారం అయ్యేటటువంటిది కాదు. ఇది ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మనోబలం ఆధారపడి ఉంటుంది, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మనుషుల యొక్క జీవన శైలి మీద ఆధారపడి ఉండేటటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమం కోసం నివరు గప్పిన నిప్పులాగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది, మిగతా పార్టీలు ఉత్తరాలు ఇచ్చినాయి, కానీ వాళ్ళంతా యూటర్న్ తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ పాత్ర నిలబడి ఉంది అనేటటువంటి ఆలోచనలో తెలంగాణలో వాళ్ళు చూస్తా ఉన్నారు. ఇవాళ సీమాంధ్రలో ఒక ప్రజా ఉద్యమం, ఏ రాజకీయ పార్టీకి కూడా ఉద్యమంతో సంబంధం లేకుండా జాయింట్ యాక్షన్ కమిటీ పేరు మీద ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థిని విద్యార్థులు, మహిళలు, చిన్నపిల్లలు కానించి పెద్ద ఎత్తున కూడా మాకు సమైక్యంగా ఉండాలని చెప్పి ఉద్యమం జరుగుతూ ఉంది. కాదనేటటువంటి మాట, 400,000 మంది రోజుకు రోడ్ల మీద నిలబడతా ఉన్నారు. ఈ రాష్ట్రం భగ్గుమంటా ఉంది, ఈ రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు ఎక్కడికో పెరిగిపోతా ఉన్నాయి. ఇవాళ దురదృష్టం, మరి విజ్ఞాన ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు బస్సులు లేక బండి మీద పోతా ఉంటే 4 పిల్లలు అతి దారుణంగా యాక్సిడెంట్ లో పరిణించినటువంటి పరిస్థితి. దేనికి? ఈ సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల, బస్సులు లేకపోవటం వల్ల, పిల్లలందరూ కూడా 2-వీలర్ మీద 4 కడిల్చి ఒకే బండి మీద పోతా ఉండటం వల్ల ఒక్కసారి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క కడుపు కోత ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ ఆ పరంపరలో 99లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి బీజం వేశారు. మేము కాంగ్రెస్ పార్టీ వాదులుగా ఆ రోజు కూడా దీనికి వ్యతిరేకించేటటువంటి సాహసం చేసినటువంటి పరిస్థితి. 99లో రాజశేఖర రెడ్డి గారు, జి చిన్నారెడ్డి గారు, ఇదేదో నేను కాంగ్రెస్ పార్టీ ప్రకారంగా ఈ దీక్ష పూనారు మస్తానోలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెబుతున్నాడు అనేటటువంటి మాట కాదు. 99లో ఇది చరిత్ర, డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది, అసెంబ్లీలో మినిట్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రకారంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నటువంటి మాట. 1999లో
జీ చిన్నారెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కమిటీ, ఏం కమిటీ, తెలంగాణ రాష్ట్ర సాధన కమిటీ అనే పేరు మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని గాంధీ భవన్ లో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఢిల్లీ తీసుకెళ్లి సోనియా గాంధీ గారికి లెటర్ ఇచ్చిన మాట వాస్తవం. ఆ యొక్క ఆలోచనే 99 నుంచి మరి రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రయత్నంలో ఢిల్లీ వెళ్లి అమ్మ తెలంగాణ మనోభావాన్ని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది, తెలంగాణలో వాళ్ళు ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కోరుతా ఉన్నారని చెప్పి మాట్లాడినటువంటి మాటలు. మరి ఆ విధమైనటువంటి ఆలోచన చేసినటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేసి తెలుగుదేశం పార్టీతో మరి కాపురం చేసినటువంటి కేసీఆర్ గారు ఆ యొక్క పార్టీలో ఆ యొక్క ప్రభుత్వాల్లో మంత్రిగా ఉండి ఆ పార్టీలో నెట్టవేయబడి ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయబడి రాజకీయ నిరుద్యోగిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు తిరిగి మరలా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు. ఎందుకు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కలిసి ఉండటం ఇష్టం లేదు, దీన్ని నేను ఎన్కాష్ చేసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి అనేటటువంటి పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీ ద్వారాగా మేం మీతో కలిసి ఉండం, ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేయండి, ఈ యొక్క మాకు ముల్కి విధానంలో మమ్మల్ని అందరినీ కూడా మోసం చేశారు అనేటటువంటి ఒక ద్వంద్వ నీతితో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం జరిగింది. ఆ జరిగినటువంటి ప్రయత్నాల్లో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటం, రోడ్ల మీద నిలబడటం, 42 రోజుల పాటు సకల జిల్లాల సమితితో అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యోగస్తులు రోడ్ల మీదకి రావడం జరిగింది. రాష్ట్రం ఆర్థికంగా అధోగతి పడుతూ ఉంది, కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పడం కోసం అతన్ని తీసుకొచ్చిన తర్వాత 9 డిసెంబర్ ఒక ప్రకటన జరిగింది, అయ్యా మీరంతా కూడా అంత ఇష్టపడితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏం చేసింది, బీజేపీ ఇవ్వమంటుంది, టిఆర్ఎస్ ఇవ్వమంటుంది, కమ్యూనిస్ట్ పార్టీ ఇవ్వమంటుంది, మీకు ప్రధాన పార్టీలైన ఈ రోజు దొంగలుగా మాట్లాడేటటువంటి తెలుగుదేశం పార్టీ ఇవ్వమంటుంది, మరి ఆ రోజు ప్రాంతీయ పార్టీకి ఏర్పడిన చిరంజీవి గారు కూడా మీరు ఇవ్వండి మాకు అభ్యంతరం లేదని మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఏమి, మీరు అసెంబ్లీలో ఈ మాటని తీర్మానం చేయండి అని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అయిన చిదంబరం గారు ప్రకటన జరిగింది. జరిగిన తర్వాత సీమాంధ్రలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన మాట వాస్తవం. ఆ ఉద్యమానికి తలొక్కి అయ్యా మీరైతే ఉత్తరాలు ఇచ్చారు, మీ పార్టీ ద్వారా అక్కడ శాంతియుతంగా చేయలేకపోయారు, రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా శాంతియుతంగా చేయలేకపోతున్నారు, దీనికోసం 23 డిసెంబర్ మళ్ళా ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన తర్వాత మళ్ళా తెలంగాణలో ఉద్యమం మొదలయ్యేటటువంటి పరిస్థితి ఇది. ఈ నేపథ్యంలో మొదలుతైతే 2008 నుంచి 2012 వరకు 4 అఖిలపక్ష సమావేశాలు జరిగినాయి. 2 కేంద్ర హోంమంత్రి దగ్గర అఖిలపక్ష సమావేశం అంటే అన్ని పార్టీలతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగుల్లో కూడా సీఎం గారి దగ్గర, రోసయ్య గారి దగ్గర ఒక మీటింగ్, 2 సార్లు హోంమినిస్టర్ దగ్గర మీటింగ్, అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలతో తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా జరిగింది. ఉత్తరం కూడా ఇచ్చిన ఇక్కడ చదువుకున్నారు అందరు కూడా, చంద్రబాబు నాయుడు చేతి దస్తూరితో తెలంగాణ ఏర్పాటు చేయమని చెప్పి మా పార్టీ నిర్ణయించింది, మీరు ఇస్తారా చస్తారా, మీరు ఇవ్వకపోతే బాబా రోసయ్య గారిని బెదిరించి మీ మెడలో ఉంచుతాం, మిమ్మల్ని తల దించి మిమ్మల్ని తెలంగాణ తీసుకుంటాం అని చెప్పి భయపెట్టినటువంటి పరిస్థితి. ఆ అఖిలపక్ష సమావేశంలో ఈ రోజు కూడా నేను మాట్లాడినటువంటి మాటలు కాదు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది, మినిట్స్ రికార్డ్ చేయబడి ఉన్నాయి. ఆ రోజున మోత్కొల్ల నరసింహులు తెలంగాణ నుంచి, నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ నుంచి, అశోక్ గజపతిరాజు గారు విజయనగరం నుంచి, ముద్దు కృష్ణమనాయుడు గారు తిరుపతి నుంచి తెలుగుదేశం పార్టీన పక్షాన్ని నిలబడ్డారు. బీఆర్పీ నుంచి చిరంజీవి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రక్రియ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కూర్చున్న తర్వాత ముందు మీ పార్టీ అభిప్రాయం చెప్పండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీని అడగడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మాకు ఒక హైకమాండ్ ఉంది, ఆ నిర్ణయం తీసుకుంటుంది, ఆ నిర్ణయం ప్రకారం మేము నడుచుకుంటామని చెప్పి అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ ఈ పార్టీలు ఏదైతే ఉన్నాయో పూటగొడుగుల లాగా ఏర్పడినటువంటి పార్టీ, చిత్తశుద్ధి లేదు, ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఒక మంచి భావన లేనటువంటి వ్యక్తులు, మీరు ఇస్తారా చస్తారా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గొంతు మీద కత్తి పెట్టినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో యాజ్ ఇట్ ఈస్ గా ముఖ్యమంత్రి గారు ఉత్తర్వు రాసిన తర్వాత ఇవాళ కూడా ఒక శ్రీకృష్ణ కమిటీ పేరు మీదనో, ఆ కమిటీ పేరు మీదనో, ఈ కమిటీ పేరు మీదనో కాలయాపన చేస్తూ ముందుకు పోయేటటువంటి ప్రయత్నం సాగింది. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ఇవ్వాలనో, ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనో ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, కానీ దీన్ని కాలయాపన చేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఇది సత్యం మన కళ్ళ ముందు, ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇది వాస్తవం. కానీ ఇవాళ మాట్లాడినటువంటి పెద్దలు అక్కడేమో
నేను వస్తున్నా మీ పీకలు కొయ్యడానికి అనేటటువంటి ఒక యాత్ర పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రాన్ని మొక్కలు చేయడానికి నేను వస్తున్నా మీకోసం ఒక యాత్ర పెట్టి లోకేష్ గారిని ఎమ్మటేసుకొని ఆయన యొక్క ఎదుగుదలని ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ మొత్తం ప్రయత్నిస్తూ, ఏ తెలంగాణ ఏమన్నాను వాళ్ళు ఇవ్వట్లేదు కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కుదికలు కొయ్యండి, కాంగ్రెస్ వాళ్ళు తరిమి కొట్టండి అని చెప్పి అక్కడికి వెళ్ళి మాట్లాడతాడు పెద్ద మనిషి. అదే సీమాంధ్రాలు అడుగు పెట్టంగానే రాష్ట్రం వెనకబడిపోతా ఉంది, కాంగ్రెస్ నాటకం ఆడుతుంది, కాంగ్రెస్ ద్వంద్వ నీతి అవలంబిస్తా ఉంది అని చెప్పి సీమాంధ్రాల్లో చెప్పినటువంటి పెద్ద మనిషి. ఇవాళ యువజన శ్రామిక రైతు సంక్షేమ పార్టీ వాళ్ళు మాకు రాజశేఖర రెడ్డి గారి పరమ విధి, ఆయన చూపించిన బాట మాకు మార్గం, ఆయన అనుకున్నటువంటి మాటలు మాకు గ్రంథం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి ఇక్కడేమో ఆయన దగ్గర తానులో గుడ్డలు ఉన్నట్టు ఆయన తెలుగు తమ్ముళ్ళు ఇక్కడ ఒక నాటకాలు వేసి జనాల్ని పెట్టేసి సోనియా గాంధీ గారు రాష్ట్రాన్ని చీల్చింది, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని చీల్చింది, ఈ భాష మాట్లాడే వాళ్ళని చీల్చింది అనేటటువంటి ప్రయత్నం చెప్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు పిచ్చివాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ సహించరు. ఇటువంటి ద్వంద్వ నీతి అవలంబించేటటువంటి ద్రోహుల యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలకు చెప్పడం కోసమే ఈ దీక్షలు ముఖ్యం చేసాం అనేటటువంటి మాట చెప్తా ఉన్నాం. ఇవాళ విజయమ్మ గారు ఇక్కడ గుంటూరు వచ్చి పొంగ జపం చేస్తూ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆత్మసాక్షిగా సమాధి సాక్షిగా చెప్పిన మాటల పక్కన పెట్టి రాష్ట్రాన్ని విభజించారు కానీ సమన్వయం కావాలంట. ఆ సమన్వయం ఏంటో నాకైతే ఇంత పట్ల మరి కూర్చున్న పెద్దలందరికీ ఏమైనా అర్థం అవుతుందో నాకు అర్థం కావట్లా. మరి పెద్ద నేను తెలియస్తుండాలా ఆ సమన్వయం ఏంటంటే, నేను బాగా తెలుసుండా, నువ్వు వెళ్ళి అడగాల విజయమ్మ గారు, మాకైతే తెలియలా ఆ సమన్వయం ఏంటో ఈ రోజు కూడా నాకు అది. ఎందుకంటే నేను కూడా 20 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరుగుతా ఉన్నా. ఈ కాంగ్రెస్ జెండాతో ప్రతి గ్రామాన్ని వెళ్ళి కార్యకర్తలు కానీ నాయకులు కానీ తల ఎత్తుకునే విధంగా నగర ప్రజలకి నేను నిజంగా సీమాంధ్ర ప్రజలకి న్యాయం చేస్తానా అనేటటువంటి ఆలోచన ఉంటే ఒకటన్నా గతంలో చెప్పిన మాటలు కట్టుబడి ఉండాలా, లేదా గతంలో చెప్పిన మాటలకి తప్పు చేశాను ఇవాళ కలిసి ఉండండి అని చెప్పి ఉత్తరం ఇవ్వాలా, లేకపోతే ఈ సమన్వయం ఏమిటో విజయమ్మ గారు విక్లూరించి చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రోజున ఈ మహిళమ్మ తల్లు ఇంట్లో ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకు ఉన్నటువంటి సాధక బాధకాలు, ఒక మహిళగా ఎన్ని బాధలు ఉంటాయో మేము చూస్తూ ఉంటాం. కానీ ఈ రోజున ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునరాలోచించండి. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పిసిసి అధ్యక్షుడు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ ఎంపీలు, మీరందరూ కూడా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని మరలా ఆలోచించుకోండి, ఆ నిర్ణయం మంచిది కాదు అని చెప్పి ధైర్యంగా చెప్పినటువంటి పార్టీ ఏదైనా ఉంది ఈ రాష్ట్రంలో ఉంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ, అది ఒక మరి మా యొక్క ముఖ్యమంత్రి గారు, మా యొక్క పిసిసి ప్రెసిడెంట్, అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. అమ్మా మీరు తీసుకున్న నిర్ణయం మీరు ఆవేశంలో తీసుకున్నారో, మిగతా వాళ్ళు మా గొంతులు కొట్టడానికి ఉత్తరాలు ఇచ్చారో తెలియదు, కానీ మీరు మరలా పునరాలోచించుకోండి. మా హైదరాబాద్ తో మాకు ఒక సంబంధం ఏర్పడింది, హైదరాబాద్ మాకు ఒక సొంత ఊరు, లేదా హైదరాబాద్ పోవాలంటే మా ఊరికి వెళ్ళాను అనేటటువంటి అనుభూతి ఉంది, ఈ హైదరాబాద్ను చేల్చమాకండి, మీరు త్వరగా ఆలోచన చేయండి అనేటటువంటి దానికోసం